కాలవగనతోటి కాలనీ నిర్మాణం పరిచయం జరిగింది. దాంతో పాటు ఒక చిన్న సమస్యను వినడం, దాని తర్వాత ఈ మార్చి ఎండింగ్ లో ఉంది కాబట్టి కొద్దిగా బడ్జెట్ ఏప్రిల్ లో వస్తుంది కాబట్టి ఏప్రిల్ లో కూడా మేము మనకు పెట్టుకుంటాం చెప్పి మనకు సంబంధించిన ఫైల్స్ కూడా గవర్నమెంట్ కమిషన్ పెట్టడం జరిగింది. ఇంతలో మనకు ఈ కరోనా మహమ్మారి కూడా ముంచుకొచ్చింది. ఈ కరోనా మహమ్మారిలో డివిజన్లో ప్రతి గది తిరిగినాము. మా యొక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాతో పాటు అందరూ ఎవరికి తోచిన విధంగా వారు సహాయ సహకారాలను ముందుకు వెళ్ళారు. ఈ యొక్క శానిటేషన్ విషయంలో గల్ఫర్ చెప్పినప్పుడు వెళ్ళాను కూడా గల్ఫర్ లేకుంటే కూడా జోనల్ కమిషనర్ కౌన్సిల్ డిప్యూటీ కౌన్సిల్ రోజు ఫైట్ చేసి డిఆర్ఓ హెడ్ ఆఫీస్ నుంచి తెప్పించి గల్ఫర్ రోడ్డు శానిటైజ్ చేయడం అనే సోడియం హైడ్రో క్లోరైడ్ ద్రావం ప్రతి గదిలో పిచికారీ చేయించడం జరిగింది. దాంతోపాటు కరోనా వచ్చిన ఇంట్ల దగ్గర పిచికారీతో పాటు బ్లీచింగ్ పౌడర్ చల్లించడం, వారికి జ్వర సందర్భంగా కిట్లు ఎవరికైనా జ్వరంతో ఉన్నా కానీ దగ్గు దమ్ముతో బాధ పడుతున్న వారికి కూడా ఈ కిట్లు అందించడం జరిగింది. అలాగే లాక్డౌన్ ఏ రోజు అయితే స్టార్ట్ అయిందో పోయిన నెల 10 తారీఖు నుంచి లాక్డౌన్ స్టార్ట్ అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నిత్యము మధ్యాహ్నం 400 మందికి సాయంత్రం 250 మందికి భోజన ప్యాకెట్లు అందివ్వడం, భోజన డబ్బాలు అందివ్వడం, పేద ప్రజలను కలవడము, ఇందిరానగర్ మరియు మున్సిపల్ కాలనీలో శానిటైజర్ బాటిల్లు పంచడం, మాస్కులు అందివ్వడము, ఈ రకంగా మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ చైతన్యం డివిజన్లో నాతో పాటు ఆదేశాలు కార్యక్రమంలో కూడా తిరిగి ప్రతి ఒక్క ఎవరికి ఏ సమస్యగా ఇమీడియట్ గా తెలుసుకోవడం, ఏదైనా హాస్పిటల్ కానుంటే అక్కడ అకామిడేట్ చేయించడము, దాని తర్వాత ఓజన్ హాస్పిటల్ నుంచి జిహెచ్ఎంసీకి సంబంధించి ఇక్కడ మన ఈ సెంటర్ ఏదో రియాబిలిటేషన్ సెంటర్ ఏదైతే ఉన్నదో దాంట్లో ఎవరికైనా పేద ప్రజలు వాళ్ళ ఇంట్లో కరోనా వచ్చి ఉండలేని పరిస్థితుల్లో వాళ్ళని అక్కడ తీసుకుపోయి జాయిన్ చేయించడం, ఈ రకంగా ప్రతి ఇంటిని తిరగడం. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ప్రభుత్వం ఏదైతే చెప్తుందో అంతగా తోడ్పాటు అయితే కనబడటం లేదు. వ్యాక్సిన్ విషయంలో కానీ ఈ వ్యవసాయ సందర్భంగా ఈ మందుల విషయంలో కానీ ఏమాత్రం కూడా సహకారం అంతగా లేదు. ప్రతిరోజు కూడా మేము అధికారులతో ఫైట్ చేయడం, ప్రతిరోజు కూడా ప్రజల కోసమే క్షమించడం తప్పితే కొద్దిగా కష్టం కూడా ఉన్నా సరే మా కార్యకర్తలు కూడా ఈ తిరగడంలో కొంతమంది కరోనా బాధ పడ్డారు. ఒకరిద్దరు మా యొక్క డివిజన్ బీజేవైఎం అధ్యక్షుడు అర్జున్ సింగ్ అని చెప్పి వాళ్ళ నాన్నగారు కూడా కోరుకోవడం జరిగింది. నాగరాజ్ అని చెప్పి మా సీనియర్ కార్యకర్త అతను కోరుకోవడం జరిగింది. బన్నీ అని చెప్పి వికాస్ నగరంలో ఉన్న మా కార్యకర్త అతని కూడా మేము కోరుకోవడం జరిగింది. చాలా కష్టపడుతుంది మా ప్రాణాలను కూడా తెగించి కార్యకర్తలు ముందుకొచ్చి లేదన్నా మనము సరే మనం ముఖ్యం కాదు ప్రజలు కష్టకాలంలో ఆపద కాలంలో మనం ఉండాలి వారు తోడుగా సహాయ సహకారంగా లేదన్నా మీరు రన్నా మేము కూడా ఉంటాం అని వారు నాకు ధైర్యం ఇచ్చి సపోర్ట్ చేసి నా ఎంబడి తిరిగి వారందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే చేతిన ప్రతి ప్రజలకు కూడా ప్రతి అసోసియేషన్ కూడా మా యొక్క ముఖ్యమైన నాయకులు నెంబర్లు ఇచ్చిన వాళ్ళకు ఏం కష్టపడుతున్నా కూడా మాకు ఫోన్ చేయడం మీకు అందుబాటులో ఉంటామని చెప్పి మారుతుంది నుంచి మొదలుపెట్టుకుంటే చైతన్యపురి ప్రభాత్ గారు సాయినగర్ సత్యనారాయణ అమ్మానందరిగిన విద్యుత్ భవాని గారి వరకు ప్రతి కాలనీ అసోసియేషన్లకు అక్కడ ప్రజలకు మా నెంబర్ అందుబాటులో ఉంది. ఏ సమస్య కూడా మాకు ఫోన్ చేయండి మేము అందుబాటులో ఉంటామని చెప్పి ఈ యొక్క డాక్టర్ బృందంతో కానీ ప్రతి రోజు మాట్లాడడం కానీ అండ్ పిహెచ్సి సెంటర్లో కూడా మేము వారికి ఏదైనా అవసరం ఉంటే అక్కడి నుంచి సజెషన్ తీసుకొని మీరు చెప్పడం కానీ ఈ రకంగా ప్రతి ఒక్కరికి కూడా మేము అందుబాటులో ఉండి ఈ ఆపద సమయంలో వాళ్ళకు సహాయ సహకారం అందించడం కూడా వాళ్ళ వారు కూడా మాకు ఏ రకం కూడా చేసినందుకు అందరూ కూడా ఒకసారి కృతజ్ఞత చెప్తున్నాము. ఈ సందర్భంలో మాకు ఇంకేందంటే కొద్దిగా మీరు కూడా ప్రజలు కూడా జర జాగ్రత్త వహించి ఈ కరోనా మహమ్మారిలో కొద్దిగా సోషల్ డిస్టెన్స్ పాటించి శానిటైజర్లు కానీ హ్యాండ్ మాస్క్లు కానీ ఏదైనా అత్యవసర పనులు ఉంటేనే బయటికి వచ్చి ఇది చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పి వాళ్ళ యొక్క ఆరోగ్యము వాళ్ళ యొక్క ప్రాణాలే ముఖ్యం కాబట్టి వారు కూడా కొద్దిగా సహకరించి జాగ్రత్తలు పాటించి ఈ కరోనా మహమ్మారిని తొందరగా పాల్గొనేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా చెప్పింది.